అప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్, 8 నంబర్స్ ఉంటే పర్ఫెక్ట్ టైమింగ్ లేదు కానీ ఇది సింబల్స్ పర్ఫెక్ట్ టైమింగ్ బల్బ్. అంటే ఇటు అన్నాను కదా 8 ఫైవ్ స్టార్ట్ చేస్తాం పర్ఫెక్ట్. డ్రోన్ డ్రోన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. నేను ఎటువైతే వెళ్తున్నా చూపించండి ఫస్ట్ ఫస్ట్ ఎవరిని మీద నుంచి క్రమాసక్ట్ మీద అవుతుంది. వెరీ గుడ్. వెళ్ళండి వెళ్ళండి క్లైన్ అవుతుంది క్లియర్. ఏమో మ్యాచ్ కూడా ఆలదే అవుతుందేమో, ఈ మ్యాచ్ ఆల్రెడీ అవుతుందేమో. టీమ్ ఫోర్ మ్యాడ్ ఎవరు దిగుతలేరు, లెవెల్ దిగిరు. ఆహా లేదు, ఇక్కడ యాష్నాక్ వస్తుంది 6, రజాకు 5th, రజాకు 13, రజాకు. వావ్ మ్యాచ్ చాలా ఘోరంగా అయ్యేటట్టు. లేదు లేదు, రజాకే వెళ్తారు బ్రో. టీమ్ 6th రా. ఎవరు ఎవరు లేరు మ్యాడ్ కాడ. అదే స్కూల్కి వెళ్తుంది బ్రో నెంబర్ 5th 5. అట్లా ఎట్లా దిగుతారు బ్రో ఎవరు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క. పుష్ చేస్తున్నట్టు అదే అదే ఏ వీళ్ళు ఎస్కేప్ అయితే బ్రో మెల్లమెల్లగా. తెలుస్తలేదు కొంచెమే కదా బ్రో, చాలా దూరంగా ఉండరుగా. ఇలా వెళ్ళండి ఇలా ఒకరు వైరు.
అయిపో కైండ్ ఆఫ్ నాక్ చేసి పుష్ అవుతారు, కన్ఫర్మ్ పుష్ అవుతారు. నేడి నేడి కుక్ చేస్తారు భీమ్ ఒకడే ఉన్నారు ఇన్సియన్ లో ఫుల్ వైఫ్ అవుట్. ఎల్ఎండి వాళ్ళు మళ్ళీ వైఫ్ అవుట్ చేశారు, కానీ ఒకళ్ళు అయిపోయారు ఎల్ఎండి క్లాన్ లో, ఒకళ్ళు అయిపోయారు. అది అది ఒక వాళ్ళకి పెద్ద చేదు అనుభవం. ఇంకా మరి వాట్ నెక్స్ట్? ఇంకా ఫోర్ డ్రాప్ కు లూట్ అవుతుంది, డ్రాప్ దగ్గరికి లూట్ చేసుకోవడం వల్ల ఇల్లు వచ్చేస్తుంది. ఆల్రెడీ లూట్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఒక నిమిషం, 5 నిమిషాలు. లెవెల్ త్రీ ఉన్న జోన్ లోకి వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇలా అంటారు వాళ్ళు హలింబోలు. అరే 13 వరకు వస్తుంది బ్రో, 4 to 13. మళ్ళా రష్ 4 13 ఆపితే అంతే, ఆపిరు గ్రేట్. ఆపుతారు బ్రో, గ్రానేట్ వేస్తారు అవుతున్నారు. బ్రో ఇందులో ఒకరు రివైవ్ అయ్యారా? అయిపోయారు మొత్తం, అందరు రివైవల్ అయిపోయారు. మళ్ళీ నాక్ చేస్తున్నారు. ఇలా తన వస్తున్నాయి ఏడబ్ల్యూ M24 షాట్స్, M24 వర్సెస్ ఏడబ్ల్యూ. మ్యాడిష్ టచ్ అండ్ నాక్ చేసేది ఖచ్చితంగా పుష్ చేస్తారు. అది రివైవ్ ఇస్తారు కదా, చెప్తాడు మా ఒకడు నాకు కాబట్టి ఇంకొకడు ఉండరు. ఇద్దరు నాకు బ్రో, ఇద్దరు ఉన్నారు బ్రో. ఒకటి రివైవ్ అయిపోయారు కదా ఆల్రెడీ. ఇంకొకరే ఉన్నారు వీళ్ళ టీమ్ లో, రూమ్ లో ఉంటారు. చూడాలి బ్యాక్ సైడ్ కానీ పుష్ చేస్తున్నారు. ఎల్ఎండి వంశం కూడా నాక్ చేశాడు. ఎల్ఎండి వంశం అయిపోయాడు, అయిపోయారు బ్రో. ఎల్ఎండి క్లాన్ మొత్తం పోయింది స్వైప్ చేసి. వీళ్ళకి కూడా పెద్ద చేదు అనుభవమే. టీమ్ 2 చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ జోన్ లో ఉన్నారు. కోచింగ్కి పవర్స్ రమేష్ తోటి ఇప్పుడు
ఎల్ఎండి వాళ్ళు చూసుకున్నట్టయితే 5-7 9 కిల్స్ చేశారు బ్రో. ఎల్ఎండి నైన్ కిల్స్ చేశారు మీకు అనుకోవచ్చు. మ్యాడ్ వాళ్ళు ఎంత చేశారు? ఆ టీమ్ 2-3 కిల్స్ చేశారు. ఓకే ఓకే, ఈ టీమ్ నే లేవాడేసింది. ఎల్ఎండి టీమ్ నే లేవాడే. అలేమాలి ఫుల్ జాస్ ఫుల్ లోటింగ్. ఇలా మీద ట్రోల్ చేద్దాం మాకు. ఏమి సామి ఏడ కొరుకుతున్నావు? టీమ్ 3-4 దగ్గర అవుతున్నాయి. త్రీ ఫోరా బ్రో? లేదు ఉన్నాయి. ప్లేయర్ కొట్టారు కదా వీళ్ళు, వన్ వాళ్ళు 10 వస్తున్నారు, 10 వస్తున్నారు, 10 స్నైప్ చేస్తున్నారు అంటారు వాళ్ళు. ఎక్కడికి ఎంచి చేస్తారు వీళ్ళు? ఓకే, చాలా దూరంలోకి ఎంచి ఎవరు అంటారా? అదే అంటారు వెహికల్ నెంబర్ కదా వీళ్ళు వాళ్ళు. వెళ్ళారు వెళ్ళారు, వాళ్ళ పొజిషన్ కరెక్ట్ తెలియదు కదా, వెళ్ళారు. ఏడబ్ల్యూ టైంతో ఎవరు కొడుతురు కదా బ్రో? ఇప్పుడు 3 టీంలే ఉన్నాయా? అయ్యా 5 టీంలు ఉన్నాయి బ్రో. లేదు ఉన్నాయి, టీమ్స్ అయితే ఉన్నాయి, టీమ్స్ ప్రాబ్లం కాదు. సవర్ని మొత్తం నెంబర్ 4 ఆక్యుపై చేసింది మొత్తం. ఎక్కడ ఫస్ట్ నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. అదే ప్లేయర్ కొట్టారు, లోడ్ చేసుకురు, మోర్ దాన్ లోడ్. ఏడబ్ల్యూఎం నాక్ చేశాడు బ్రో, నాక్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అరే వచ్చేసారు కదా వాళ్ళు కూడా.
ప్లాన్ వచ్చేసింది బ్రో. త్రీ వర్సెస్ ఫోర్ బ్రో, రవయ్య కూడా అయిపోయాడు. ఫోర్ సెపరేట్ అవుతున్నారు, ఫోర్ ఒకడే ఉన్నాడు, వన్ మొత్తం పుష్ అవుతున్నాడు. ఎలా తిన్నాడు షార్ట్ అయ్యా మ్యాచ్ నాక్ అయ్యాడు. అయితే ఒకరా వాళ్ళేం పుష్ అవుతలేరు. ఈయన ఏమో గ్రానైట్ లేస్తాడు. యాక్చువల్గా ఇద్దరు అనుకుంటున్నారు, ఇద్దరు అనుకుంటున్నారు కదా, ఫోర్ మెంబర్స్ అనుకోవడానికి ఇద్దరు అయ్యారు, ఇంకా ఇద్దరు ఉంటారు కదా అనుకుంటున్నాను. ఒకటే ఉంటుంది చిన్న రూప్ మీద ఎక్కాడు నెంబర్ ఫోర్. ఏం చేస్తారు ఈయనతో ఉందా? ఆహా చూసేసింది, అదే 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 ఇంకొకటి నెంబర్ టూ కూడా వస్తుంది. టీమ్ టెన్ ఎన్కిల వావ్ వాళ్ళు ఇక్కడ చాలా దూరంలో కదా ఉన్నారు, కానీ వాళ్ళే ఉన్నారు అవుట్ ఆఫ్ జోన్. నువ్వు ఎలాగో దగ్గరలో ఉంది, సెవర్నిక్ దగ్గరలో రోజులో ఉన్నారు, కొంచెం రిచ్ కవర్ తీసుకుంటున్నారు. లేదు చూసారు హలింగ్ వాళ్ళు చూసారు. నాకు తెలిసి ఆపి కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ కదా రిచ్ కవర్ తీసుకుంటారా, ఏ కవర్ అయ్యా అమ్మా అలీవ్ అయితే మిషన్ గానే పట్టుకోండి. ఇక హైడ్రాడు ఖచ్చితంగా పుష్ అవుతాడు అది ఉపాసమని వెయిట్ చేసాడు పుష్ అవడానికి. అంతేగా మీద మొత్తం ఫుల్ వైపౌట్ చేస్తున్నాడు కదా హలి. అయిపోయింది ఒకడో హలిం దాంట్లో హండ్రెడ్ అయిపోయింది. థాట్ బ్యాంక్ నో మాస్ టాప్ చేసేది హలిం టీమ్ అయిపోయింది బ్రో, హలిం టీమ్ అయిపోయింది. అయ్యా హైడ్రాలా ఇద్దరు పోయారా? హైదరాబాద్ ఇద్దరు పోయారు, ఇద్దరు ఉన్నారు. వినాయకడా ఏం చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే? నెంబర్ టూ ఇప్పుడు మనం చూడాల్సింది. అవును వన్ కి టూ కి దగ్గరలో ఉన్నారు, క్లోజ్ లో ఉన్నారు. అదే టూ క్యాంప్ చేస్తున్నారు, టూ మొత్తం కూడా కదా
ఎప్పుడు రాకుండా ఉంటే నంబర్ 1 2 చూసాడు బ్రో, ఫోన్ చూసాడు. ఏడబ్ల్యూఎం ఉంది కదా హంటర్ తో, నేను ఒకటే కొడుతుంది. ఎంకే కొడింది కదా, అదే కదా. సరే టపా టపాకని కొడుతుంది. చూసుకున్నట్టయితే జోన్ లోనే ఉన్నారు, ఇప్పుడు జోన్ బయలుదేరుతున్నారు. క్రిస్టోఫర్ వినోద గీమర్ లార్డ్ వెంకీ ఆల్ హైడ్రా టీమా నాక్ అవుట్ కిల్లర్ ఇస్ నాట్ నాక్ అవుట్ చేసింది కదా నాక్. రివైవ్ అయిపోయింది బ్రో, రివైవ్ అయిపోతారు బ్రో. ఈజీగా ఇద్దరు నాక్ అవ్వాలి. నెంబర్ 3 వచ్చా, నెంబర్ 3 వచ్చేసింది. నెంబర్ 3 థర్డ్ పార్టీకి ఇట్స్ టైమ్ టు బిగ్ ఫైట్. బిగ్ ఫైట్ తీసుకుంటే ఈజీగా అయిపోతారు బ్రో. అలా M249 స్ప్రే ఉంది కాబట్టి లార్డ్ వెంకీ M249 AWM గేమ్ 1 3 వైపు తిరుగుతారు బ్రో. 2 ఏమో 3 వైపు మారుతారు, పొజిషన్ చేంజ్ చేస్తారు 2 కూడా. మొన్న 2 ఏమన్నా చూసారు మూడే టీమ్స్ ఉన్నాయి కదా, 4 vs 4 ఉంది, 4 vs 4 ఉంది. 4 vs 4 ఉంది, 3 vs 4 ఉంది. టీమ్ 2 లో గెయిల్ పడుతుంది. AWM షాట్ లార్డ్ వెంకీ, AWM స్నైప్ అగైన్ లార్డ్ వెంకీ, బాడీ షాట్ హెడ్ షాట్ బాడీ షాట్ పడదు, హెడ్ షాట్ కొట్టదండి. అయ్యే పోతుండే అయ్యో కదా, టీమ్ 2 చూసుకున్నట్టయితే 3 దగ్గర ఉన్నారు. చూస్తున్నా మరి లార్డ్ వెంకీ చూసుకున్నట్టయితే జోన్ లోకి వెళ్ళాలి. అంటర్ సిక్స్ రామరాజు నాక్ చేశాడు మళ్ళీ, ఇది లార్డ్ వెంకీ రివైవ్. టీమ్ 2 ఖచ్చితంగా జోన్ లోకి వెళ్ళాలి. టీమ్ 3 ఒక్కటే జోన్ లో ఉంది బ్రో. టీమ్ 3 జోన్ లో ఉంది, టీమ్ 1 పుష్ అవుతున్నారు టీమ్ 3 దగ్గరికి. ఆల్రెడీ ఒకటి దగ్గరికి వెళ్ళింది. టీమ్ 2 కూడా పుష్ అవుతున్నారు చూసుకున్నట్టయితే. నేర్ డ్రెస్ బ్రో, బ్రో క్యామెరా యాంగిల్ మార్చి పైకి పెట్టేసాను బ్రో. బాణోస్ పెట్టేసాను సార్, బాణోస్ కోటి పెట్టేస్తే మొత్తం అంతా కవర్ అయిపోతుంది. రమేష్ రాకి నాక్ స్పైసీ చేత, రమేష్ రాకి నాక్ చేశారు స్పైసీ. మొత్తం టీమ్ 1 మొత్తం టీమ్ 2 మీద పుష్ అవుతున్నారు. టీమ్ 2 లో ఒకరు ఎవరు కాదు, బ్యాక్ సైడ్ ఉన్నాడు. టీమ్ 2 లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, టీమ్ 3 అంటర్ సిక్స్.
స్ట్రాంగ్ చేశాడు ఒక ఒకడే ఉన్నాడు టీం త్రీలో, ఒకడు ఉన్నాడు టీం టూలో, ముగ్గురు ఉన్నాడు. వినోద గేమర్ కూడా నా ఒక్కడే ఒక్కడే ఉన్నాడు బ్రో. వన్ వర్సెస్ లేదు, కింగ్ ఆఫ్ కిల్లర్ లో రివైవ్ అవుతున్నారు కానీ పని అవ్వదు. రివైవ్ అవుతున్నారు కానీ పని అవ్వదు చెప్పాను కదా. కింగ్ ఆఫ్ కిల్లర్ కూడా నా అయిపోయింది, గేల్ టీమ్ అయిపోయింది, టూమ్ టు ఎయిట్ బ్రో. ఫోర్ వర్సెస్ టూ బ్రో, టూ వర్సెస్ ఫోర్ అంత సీజన్ ఆఫ్ అయ్యారు. టూ వర్సెస్ త్రీ పైన ఉన్నారు, బాణాస్ పైన ఉన్నారు మొత్తం. స్మోక్ల మీద స్మోక్ వేసి కన్విన్స్ చేస్తారు. వీళ్ళు కిందికి దిగితే మాత్రం బిస్కెటే. వీళ్ళైతే జోన్ అడ్వాంటేజ్ వచ్చింది బ్రో. అయిపోయింది.